हेलो एवरीवन, वेलकम टू एसजीआरबी ट्यूटोरियल। फ्रेंड्स, टीएसपी एसए ग्रूप 4 की अभी वचिंद कदा फ्रेंड्स, अभी आ की वचिन तर्वात कट ऑफ अनेदी ए विधंगा पोतदनी चूद्दाम। ई कट ऑफ अनेदी सर्वे आधारंगा चेयबडिंदी फ्रेंड्स। अयिते मीरु ए जिल्लालो कट ऑफ कावालो अदि कूडा कामेंट अने कामेंट रूपंलो तेलियजेयंडि। ఆ జిల్లాల వారీగా కూడా కట్ ఆఫ్ అనేది చెప్పడమే జరిగింది। ఇప్పుడైతే కొన్ని జిల్లాల కట్ ఆఫ్ అనేది చెప్పడమే జరిగింది। ఆ వీడియో కూడా చూడండి ఫ్రెండ్స్। ఓకే, మీ జిల్లా కూడా ఉండొచ్చు దీంట్లో। అయితే ఎవరైతే అబ్జెక్షన్ పెట్టలేరు ఫ్రెండ్స్, అది అబ్జెక్షన్ పెట్టండి। రేపే లాస్ట్ డేట్ కాబట్టి అందరూ అబ్జెక్షన్ అనేది పెట్టండి। అబ్జెక్షన్ రైజ్ చేయడం వలన ఆ కమిటీ మెంబర్స్ అనేది వాళ్ళు చూస్తారు, టీఎస్ఎస్సి బోర్డు వాళ్ళు చూస్తారు। చూడడం వల్ల మనకు ఒకవేళ కలిసే అవకాశం ఉంటే కలుస్తాయి ఫ్రెండ్స్, ఓకేనా। అదే మనం గ్రూప్ 1లో చూసుకుంటే మొత్తం 8 క్వశ్చన్లు డిలీట్ అయినాయి ఫ్రెండ్స్, 8 క్వశ్చన్స్ అనేవి డిలీట్ అయినాయి। అదేవిధంగా 2 క్వశ్చన్స్కి మల్టిపుల్ ఆప్షన్స్ ఇచ్చారు, కాబట్టి మీరు అబ్జెక్షన్ ఇస్తే మనకు మార్క్స్ కూడా పెరిగే అవకాశం అనేది ఉంది। కాబట్టి ఖచ్చితంగా మీరు అబ్జెక్షన్ పెట్టడానికి ట్రై చేయండి, ఓకేనా। అదే మీకు ఎలాంటిదైనా ఇక్కడ సౌండ్ డిస్టర్బెన్స్ ఉంటే కొద్దిగా సారీ ఫ్రెండ్స్। అయితే ఇప్పుడు మనం చూసుకుంటే అబ్జెక్షన్ అయితే కన్ఫామ్గా పెట్టండి, రేపు లాస్ట్ డేట్ కాబట్టి అబ్జెక్షన్ పెట్టడానికి ట్రై చేయండి। మార్క్స్ పెరిగితే చాలా మంచిదే కదా ఫ్రెండ్స్, అందరికీ పెరుగుతాయి, చాలామందికి కట్ ఆఫ్ కూడా క్లియర్ కావచ్చు। ఒక 6 మార్క్స్ అయితే నాకు తెలిసి 6 మార్క్స్ కన్ఫామ్గా అందరికీ కలుస్తాయి ఫ్రెండ్స్, ఓకేనా। ఈ 6 క్వశ్చన్కైనా మీరు ఎట్లీస్ట్గా అబ్జెక్షన్ పెట్టడానికి ట్రై చేయండి। అదేవిధంగా మనం అబ్జెక్షన్కి ఏ వీడియోస్ ఏ క్వశ్చన్స్ ఉన్నాయో ఆ క్వశ్చన్స్ వీడియోస్ కూడా మనం చేయడం అనేది జరిగింది, ఓకే। అయితే ఇప్పుడు వీడియోలోకి వస్తే ఫస్ట్ మనం చూసుకుంటే ఆదిలాబాద్ ఫ్రెండ్స్, ఓకేనా। ఆదిలాబాద్లో జనరల్కి ఎన్ని పోస్టులు ఉన్నాయంటే మొత్తం 72 పోస్టులు అనేవి ఉన్నాయి ఫ్రెండ్స్. అదేవిధంగా ఉమెన్స్కి 110 పోస్టులు అనేది ఉండడం అనేది జరిగింది। అయితే ఓసీ జనరల్కి ఎంత కట్ ఆఫ్ అయి ఉండొచ్చు అంటే 185 ఉంటుంది ఫ్రెండ్స్. అదేవిధంగా ఓసీ ఉమెన్స్, ఓకేనా, ఓసీ ఉమెన్ జనరల్కి 162, అదేవిధంగా బీసీఏ జనరల్కి 175, బీసీఏ ఉమెన్ ఈ సెకండ్ లీడర్ అనేది ఉమెన్స్కి సూచించడం అనేది జరుగుతుంది। ఫస్ట్ ఏమో మన బాయ్స్కి, అదేవిధంగా జనరల్ అంటే అందరు వస్తారు కదా ఫ్రెండ్స్, ఉమెన్స్కి అయితే ఇంత ఉండొచ్చు। అదేవిధంగా 178 జనరల్ బీసీబి వాళ్ళకి, అదేవిధంగా ఉమెన్కి అయితే 153, బీసీసీకి అయితే 173, ఉమెన్స్కి అయితే 150, బీసీడి అయితే 180 జనరల్, 156 ఉమెన్స్కి, అదేవిధంగా ఎస్సీ 164, ఉమెన్స్కి అయితే 146, ఎస్టీ 160 జనరల్, అదేవిధంగా ఎస్టీ ఉమెన్స్కి 148 అనేది ఉండడం జరుగుతుంది ఫ్రెండ్స్। అయితే ఆదిలాబాద్ కదా, నెక్స్ట్ మనం చూసుకుందాం, నెక్స్ట్ భద్రాద్రి కొత్తగూడెం చూసుకుంటే ఫ్రెండ్స్, జనరల్ పోస్టులు మొత్తం 65 పోస్టులు ఉన్నాయి, అదేవిధంగా ఉమెన్స్కి 87 పోస్టులు అనేది ఉండడం జరిగింది। ఓసీకి అయితే 180 కట్ ఆఫ్ ఉంది ఫ్రెండ్స్ జనరల్, అదేవిధంగా ఉమెన్స్కి అయితే 163, బీసీఏ 167 ఫ్రెండ్స్ జనరల్, ఉమెన్స్కి అయితే 156, బీసీబీ జనరల్ అయితే 175, బీసీబీ ఉమెన్ అయితే 158, బీసీసీ జనరల్ అయితే 165, ఉమెన్ అయితే 155, బీసీడి జనరల్ అయితే 175, బీసీడి ఉమెన్ అయితే 160, ఎస్సీ జనరల్ అయితే 165, ఎస్సీ ఉమెన్ అయితే 149, ఎస్టీ జనరల్ అయితే 165, ఎస్టీ ఉమెన్ అయితే 150। భద్రాద్రి కొత్తగూడెం ఫ్రెండ్స్, చాలామంది కూడా రిక్వెస్ట్ చేయడం అనేది జరిగింది। ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి। అదేవిధంగా మీకు ఏ జిల్లా కట్ ఆఫ్ కావాలో ఆ కట్ ఆఫ్ ఆ జిల్లా పేరు రాస్తే కామెంట్ కూడా చేయండి ఫ్రెండ్స్। అయితే ఇప్పుడు మనం నల్గొండ జనరల్ పోస్టులు ఎన్ని ఉన్నాయంటే ఫ్రెండ్స్, జనరల్ పోస్టు 115 పోస్టులు ఉన్నాయి, అదేవిధంగా ఉమెన్స్కి 102 అనేది ఉంది, ఓసీ జనరల్కి అయితే 180, ఓసీ ఉమెన్కి అయితే 157, బీసీఏ జనరల్ అయితే 173, బీసీఏ ఉమెన్ అయితే 153, బీసీబీ జనరల్ అయితే 175, బీసీబీ ఉమెన్ అయితే 155, బీసీసీ
జనరల్ అయితే 168, బీసీసీ ఉమెన్ అయితే 150, బీసీడీ జనరల్ అయితే 175, బీసీడీ ఉమెన్ అయితే 156, ఎస్సీ జనరల్ అయితే 165, ఎస్సీ ఉమెన్ అయితే 145, ఎస్టీ జనరల్ అయితే 165, ఎస్టీ ఉమెన్ అయితే 145. నెక్స్ట్ ఫ్రెండ్స్ హైదరాబాద్. ఓకేనా, ఇక్కడ హైదరాబాద్ అయితే చాలా తక్కువ అనేది కట్ ఆఫ్ అనేది ఉండడం జరిగింది. అంటే ఎందుకంటే ఇక్కడ చాలా ఎక్కువ వేకెన్సీస్ ఉన్నాయి కదా ఫ్రెండ్స్. 524 జనరల్లో ఉన్నాయి ఫ్రెండ్స్, 524. అదేవిధంగా ఉమెన్కి 437 వేకెన్సీస్ అనేవి జనరల్లో ఉండడం అనేది జరిగింది. కాబట్టి వీళ్ళకి చాలా తక్కువ అనేది కట్ ఆఫ్ అనేది ఉండడం జరుగుతుంది. అదేవిధంగా మనం ఓసీ వాళ్ళకి చూసుకుంటే ఇప్పుడు ఓసీకి 138, ఉమెన్స్ అయితే 122, బీసీఏ అయితే 126, బీసీఏ ఉమెన్ అయితే 117, బీసీబీ జనరల్ అయితే 133, బీసీసీబీ ఉమెన్ అయితే 120, బీసీసీ జనరల్ అయితే 125, బీసీసీ ఉమెన్ అయితే 115, బీసీడీ జనరల్ అయితే 132, బీసీడీ ఉమెన్ అయితే 120, ఎస్సీ జనరల్ అయితే 124, ఎస్సీ ఉమెన్ అయితే 117, ఎస్టీ జనరల్ అయితే 125, ఎస్టీ ఉమెన్ అయితే 118. నెక్స్ట్ ఫ్రెండ్స్, ఫ్రెండ్స్ ఇది ఇంకొక డిస్ట్రిక్ట్ చెప్పబోయే ముందు, ఎవరైనా సరే మంచి హైట్ ఉండి ఇప్పుడు కానిస్టేబుల్, ఎస్ఐ అండ్ ఆర్మీ ర్యాలీకి వెళ్ళారో, వాళ్ళకైతే రాలేదని బాధపడుతున్నారు కదా. వాళ్ళకు ఎస్ఎస్సీ నుంచి, ఢిల్లీ పోలీస్ నుంచి 7547 వేకెన్సీస్ అనేవి రావడం జరిగింది ఫ్రెండ్స్. అది 1 సెప్టెంబర్ నుంచి, అది గర్ల్స్కి ఉంది, బాయ్స్కి ఉంది కూడా. డేట్ అనేది 1 సెప్టెంబర్ నుంచి లాస్ట్ 30 సెప్టెంబర్ వరకు అప్లికేషన్ ఫామ్ అనేది ఫిలప్ చేయొచ్చు ఫ్రెండ్స్. ఆ వీడియో కూడా మనం చెప్పడం జరిగింది. సాలరీ అండ్ ఎగ్జామ్ ప్యాటర్న్, ఎగ్జామ్ ఏ భాషలో ఉంటుందో కూడా చెప్పడం జరిగింది. ఆ వీడియో కూడా ఎవరైనా చూడకుండా చూడండి. అయితే ఇప్పుడు మనం చూసుకుంటే రంగారెడ్డి మొత్తం పోస్టులు 238 ఉన్నాయి ఫ్రెండ్స్. ఉమెన్స్కి అయితే 226 ఉన్నాయి. ఈ మొత్తం ప్లస్ ఆర్ మైనస్ 5 ఫ్రెండ్స్. ఓకే, కట్ ఆఫ్ మొత్తం ప్లస్ ఆర్ మైనస్ 5 అనేది చూసుకోండి మీరు. ఓసీకి అయితే ఓసీ జనరల్ 150, ఉమెన్ అయితే 138, బీసీఏ జనరల్ అయితే 137, ఉమెన్ అయితే 128, బీసీబీ జనరల్ అయితే 144, బీసీబీ ఉమెన్ అయితే 133, బీసీసీ జనరల్ అయితే 135, బీసీసీ ఉమెన్ అయితే 130, బీసీడీ జనరల్ అయితే 145, బీసీడీ ఉమెన్ అయితే 135, ఎస్సీ జనరల్ అయితే 135, ఎస్సీ ఉమెన్ అయితే 127, ఎస్టీ జనరల్ అయితే 135, ఎస్టీ ఉమెన్ అయితే 128 ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీ వన్, హ్యావ్ ఎ నైస్ డే. ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీకైతే ఏ డిస్ట్రిక్ట్ అయితే కట్ ఆఫ్ కావాలో ఆ డిస్ట్రిక్ట్ అనేది కామెంట్ చేయండి. అయితే దానిపైన వీడియో చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఎవ్రీ వన్, హ్యావ్ ఎ నైస్ డే ఫ్రెండ్స్.